నా పేరు మల్లికార్జున అన్న. అన్న ఏ ఊరన్న మీది? కమ్మారపల్లి అన్న. ఏ జిల్లా అన్న? నాగపూర్ డిస్ట్రిక్ట్ అన్న. అన్న చెప్పన్న. తాడపత్రి తాలూకా. ఓకే ఓకే ఓకే. ఇట్లా నార్కో గోల్డ్ అనేది వచ్చినాక బాగా గొల్ల బాగుంది. ఓకే. అంతకుముందు మామూలుగా ఈ ఏమేమి ఆడా ఉన్నది నాక్రో వాళ్ళు? నాక్రో వాళ్ళు గోల్డ్ గోల్డ్ శక్తి. ఓకే ఓకే. అక్కడ ఆ సైడ్ వచ్చేసి కొంచెం ఎర్రగొండ చెట్లు. ఓకే. అవి కానీ బాధకున్నాయి. ఓకే. ఏమి మందులు వాడుకోవాలి నీకు ఉన్న అభిప్రాయం ఏంటి? ఈ మందులు బాగా పనిచేసినాయి. ఓకే. ఈ మామూలుగా డిప్లో మందుల కంటే ఓకే బాగా సెట్ అయిన. ఎట్లా యావరేజ్ ఎట్లా వచ్చింది గెలకి అంటే? పాత ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు వ్యవసాయం? నేను చేయబట్టి ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. ఓకే. 8 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి తేడా గమనించారా? తేడా అయినా ఇవి వచ్చేసి 10 నుంచి పైకి 12 13 కానీ పీసులు వస్తున్నాయి. 12 కానీ 13 కూడా వస్తున్నాయి. ఓకే ఓకే. అంతకుముందు? అంతకుముందు మామూలుగా అయితే ఆ తోటలో 8 9 అట్లా పోతున్నాయి. అంటే ఇప్పుడు మీకు ఇంకో తోట ఉంది, వాడన తోట కూడా? ఓకే. రెండో పంట అన్న. ఓకే. ఎన్ని వచ్చినాయి దానికి? ఎన్ని వస్తున్నాయి దాంట్లో? 8 9 దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా 10 కేజీ తగ్గాలి. అసలు మనం చూసిన దాంట్లో యావరేజ్ తోట అంత ఇంతే ఉందా లేదా కొన్ని కొన్ని మొక్కలు ఎలా ఉన్నాయా? మొత్తం టోటల్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే మీ అనుభవం ప్రకారం, 8 సంవత్సరాల అనుభవం ప్రకారం ఎన్ని టన్నులు రావచ్చు అనుకుంటున్నాను మీరు? 25 టన్నులు పక్కా వస్తుంది. ఎక్కడ తగ్గేటువంటి అవకాశం ఉండదు. ఓకే ఓకే. మరి మీరు తోటి రైతులు చెప్పేటువంటి సలహా ఏంటి? మీరు ఏదనుకుంటున్నారు చెప్పండి. అంటే ఒకటి మీరు ఏది తమ గమనించారో అదే మనం గమనించాలి. అప్పుడు ఈ డిప్ మీరు ఇచ్చిన మందులు వాడింటే బాగుంది. ఓకే ఓకే. మామూలుగా అయితే ఈ డిప్పుల మందులు సెట్ కాలేదు. పర్వాలే. ఓకే ఓకే. వచ్చేసి మొత్తం తోట ఎర్రగా అయిపోయింది, మొత్తం పండగ పడింది. ఓకే ఓకే ఓకే. ఈ మందులు వచ్చినాక బాగున్నాయి. మరి ఎవరన్నా మా కంపెనీ గురించి అడిగితే మీ నెంబర్ ఇస్తే రైతులకి ఏం సలహా చెప్తారు? సపోజ్ నన్ను అడిగారు చౌదరి గారు, మీకు మీ ఎరువులు వాడి ఎవరైనా రైతు ఉన్నారా అని అడిగితే అరటి తోట మీ నెంబర్ ఇచ్చారనుకోండి, మీరేం చెప్తారా రైతులకి? చెప్తాను. ఇట్లా అరటి కొత్తగా ఈ నార్కో గోల్డ్ తీసుకున్నాము. ఓకే. బాగా పనిచేసిందని చెప్తాను. ఓకే. పనిచేసిందని చెప్తారు, రైతులు కూడా వాడమని చెప్తారా? వాడమని చెప్తాను. ఓకే తప్పకుండా అన్న. ఖచ్చితంగా 25 టన్నులు కాదు, మీకు ఖచ్చితంగా 30 టన్నులు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీరు కాట వేసిన రోజు మళ్ళీ నేనే వస్తా. ఓకేనా? ఓకే. నమస్తే అన్న. నమస్తే.